ఈరోజు మనం పల్స్ బ్యాలెన్సింగ్ గురించి కంటిన్యూస్ సెక్షన్స్ తీసుకుంటాము ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ కూడా ఎలా ఇది యూస్ అవుతుంది అన్నది మనం చూసున్నాము లాస్ట్ వీడియోస్లో మనం నాలిక గురించి మాట్లాడడం ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ ఇవ్వాలి అనేది మాట్లాడడం ఇప్పుడు మనం ఎలా ఫుడ్ తీసుకోవాలి అన్నది చూద్దాం అంటే ఏదైనా తీసుకోవచ్చు కానీ ఏ టైంలో తీసుకోకూడదు ఏ టైంలో తీసుకోవచ్చు అన్నది మాత్రం స్మాల్ ఇంట్రక్షన్స్ చూద్దాం మనం ఇప్పుడు మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి ఈ ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు బ్రష్ చేసుకుని ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ తాగొచ్చు నువ్వుల నూనె ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అవన్నీ మన ఇష్ట ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సెవెన్ టు సెవెన్ థర్టీ ఈజ్ ద మీ బ్రేక్ఫాస్ట్ టైం సెవెన్ టు సెవెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అంటే కుక్డ్ ఫుడ్ లాగా ఇడ్లీలు దోశలు ఉప్మాలు పొంగళ్ళు ఇవి కాదు మనం తినాల్సినవి ఆల్కలైన్ ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ అంటే అన్ కుక్డ్వి వెజిటబుల్స్ ఫ్రూట్స్ జనరల్గా ఏంటంటే వెజిటబుల్స్ వచ్చి మనం ఈవినింగ్ కూడా తినొచ్చు కాబట్టి ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినొచ్చు అది మార్నింగ్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లోపల తింటే మంచిది కాబట్టి మనం మార్నింగ్లో ఏం చేస్తామంటే ఒక లిస్ట్ చెప్తాం జనరల్గా ఇది తీసుకుంటే మంచిది అన్నది ఏంటంటే సాంబార్ ఆనియన్స్ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి అవి కొన్ని ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని కౌంట్ ఏం లేదు మనకి అవి ఒక చిన్న ఉల్లిపాయ గార్లిక్ పీస్ ఒకటి ఒక నాలుగు మిరియాలు ఇవన్నీ కూడా వీటికి అన్నీ కూడా ఆనియన్కి గార్లిక్కి చేతుల్లోనే పీల్ చేసుకోవాలి పీల్ చేసుకొని ఆనియన్ గార్లిక్ పెప్పర్ అన్నీ కలిపి నోట్లో వేసి బాగా నవలాలి మనం ఇంక మీద ఫుడ్ తీసుకునే విధానం ఎలా మారిపోవాలి అని అంటే లిప్స్ రెండు క్లోజ్ చేసుకొని లోపలనే గ్రైండ్ చేయాలి లోపలనే గ్రైండ్ చేస్తే అది జ్యూస్లా అయిపోతుంది ఈ ఆనియన్ గార్లిక్ పెప్పర్ వేసి నవిలినప్పుడు దేవుడు కనిపిస్తాడు మనకి నిజంగానే కారం వస్తుంది బాగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అన్నీ ఉంటుంది కానీ అది కావాలి ఎందుకో కూడా మళ్ళీ చెప్తాను నేను అలా బాగా గ్రైండ్ చేసి జ్యూస్లా అయిపోయినాక దాన్ని మనం మింగేసిన వెంటనే ముందు రోజు ఒక మట్టి కుండలో చిన్న ఒక మట్టి పాత్రలో ఏం చేయాలంటే మనకు కావాల్సిన నట్స్ దీంట్లో మళ్ళీ డాక్టర్ చెప్పేది ఏం కాదు మీ నాలికకి ఏ ఏ నట్స్ కావాలో వేరుశనగపప్పు కావాలా బాదం కావాలా బిస్తా కావాలా వాల్నట్ కావాలా వాట్ ఎవర్ మీ మీద నట్స్ ఉంది మీకు ఏదైతే తినాలి అని అనిపిస్తే అన్నన్ని వేసుకోండి అన్నన్ని వేసుకొని మట్టి కుండలో కడిగేసి నానబెట్టుకోండి అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నవ్వులుతూ మీరు ఏం చేయాలో దాని తోలంతా తీసేయాలి బాదాంకి తోలు తీయాలి వాల్నట్కి అన్నిటికీ వాల్నట్కి కూడా వస్తుంది దానిపైన ఒక గమ్ లాగా వస్తుంది లేయర్ చాలా థిక్ లేయర్ వస్తుందండి అన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఇది మింగిన వెంటనే యానియంది బాగా జ్యూస్లో అయిపోయి మింగేస్తారు కదా కారం విపరీతంగా ఉంటుంది దానిపైన మంచి నీళ్ళు తాగకూడదు దానిపైన వెంటనే నట్స్ వేసుకొని నవలేయాలి బాగా నట్స్ వేసుకొని నవలిన తర్వాత మనకు కావాలంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్స్ కొన్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎంత లోపల కంప్లీట్ అవ్వాలంటే సెవెన్ థర్టీ లోపల అయిపోవాలి మీరు సిక్స్ ఫార్టీ ఫైవ్ కన్నా మొదలు పెట్టుకోవచ్చు మీ ఇష్టం సిక్స్ థర్టీకి కూడా మొదలు పెట్టుకోవచ్చు కానీ సెవెన్ థర్టీ లోపల అయిపోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది దీనిలోనే డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ ఆనియన్ గార్లిక్ పెప్పర్ నవలి తిన్న తర్వాత మొలకదీసిన మెంతులు మెంతులు మొలక తీసి పెట్టుకోండి ఆ మెంతులు ఎన్ని కావాలంటే అన్ని కొన్ని ఆ మెంతులు కూడా బాగా నవలి మింగేసిన తర్వాత ఇంక మీదుట నేను రిపీట్ చేయను ఏ ఫుడ్ అయినా తినేటప్పుడు లిప్స్ క్లోజ్ చేసుకోవాలి టీవీ చూడకూడదు ఫోన్ మాట్లాడకూడదు పేపర్ చదవకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఈ నాలుగు రూల్స్ పెట్టుకోండి వేరే ఎప్పుడు అన్ తినేటప్పుడు దేవుడి పాటలు వినకూడదు వేరే ఏం కూడా టీవీ చూడకూడదు దేవుడి పాటలు అన్నా కూడా దేవుడి పాటలు వినేటప్పుడు దానికి సెక్రీట్ అయ్యే హార్మోన్స్ వేరే మనం ఫుడ్గా తీసుకునేటప్పుడు డైజెస్టివ్ ఎంజమ్స్ సెక్రియట్ అవ్వాలి సో దట్ దేని మీద కాన్సన్ట్రేషన్ వద్దు మీకు ఓన్లీ ఆ ఫుడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి నోరు నవ్ నోరు క్లోజ్ చేసుకొని నవ్వలాలి తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు తిన్న తర్వాత పావు గంట తర్వా పావు గంట వరకు మంచినీళ్ళు తాగకూడదు తినడానికి ముందు పావు గంట ముందే మంచినీళ్ళు తాగాలి కానీ మంచినీళ్ళు తాగితే వెంటనే తినకూడదు ముందు ఇన్ బిట్వీన్ అండ్ ఆఫ్టర్ ఇది ప్రతిదానికి కూడా ఏ ఫుడ్ తీసుకున్నా దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ టేకింగ్ అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మనం దీన్ని చెప్పనక్కర్లేదు సో ఇప్పుడు ఈ డైట్ అయిపోయింది సెవెన్ థర్టీకి అయిపోయింది ఒక పావు గంట తర్వాత మనిషి నీళ్ళు తాగిన తర్వాత లెవెన్ వరకు ఏం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలండి అంటే ఇనీషియల్గా మనకి ఎనర్జీ లేదు కాబట్టి ఇనీషియల్గా డెఫినెట్గా మనకు వేస్తుంది ఏ తొమ్మిదికో తొమ్మిదికో పదికో విపరీతంగా వేస్తుంది ఇనీషియల్గా ఆకలి వేసినప్పుడు ఏదో మీకు కావాల్సినవి తినండి అయ్యో డాక్టర్ చెప్పేశారు ఏం తినొద్దని చెప్పి నీరు వచ్చి పడిపోయేలా అవ్వకూడదు మనం సో ఎనర్జీ అదంతటా అదే బాడీ తీసుకునేదాకా మీరు ఏం చేయాలి ఏదో ఏదో కాస్త తినండి తినేదంతా మళ్ళీ సేమ్ మెథడాలజీస్ మనకి తిన్న తర్వాత లెవెన్ వరకు ఒకవేళ ఆకలేదు లెవెన్ వరకు వెయిట్ చేసి లెవెన్ ఫిఫ్టీన్కి అట్లా మళ్ళీ కొంచెం ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అన్ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది మంచిదండి మార్నింగ్లో ఈ కుక్డ్ ఫుడ్ తీసుకోకూడదు జనరల్గా సామెత ఏంటంటే పొద్దున రాజులాగా భోంచేయాలి అని అంటుంటారు కదా రాజులాగా భోజనం చేయడం అంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ సో ఇప్పుడు నట్స్ చెప్తున్నాను ఫ్రూట్స్ చెప్తున్నాను నేను స్ప్రౌట్స్ చెప్తున్నాను ఈ దీస్ ఆర్ ఆల్ ద కాస్ట్లీ అఫేర్స్ కదా అందరూ నార్మల్ పీపుల్స్ గబక్కుమంది తినాలంటే కొంచెం ఆలోచన ఉంటుంది కదా దీనే రాజులాగా ఫుడ్ అని చెప్పారు క్వాలిటీ ఫుడ్ని మనం ఏం చేసుకుంటామంటే రెండు ఇడ్లీ రెండు దోశలు పూరి పొంగల్ ఇట్లా క్వాంటిటీ ఎక్కువ తిని అది మనం రాజులాగా అనుకుంటాం అక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ తెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత మీరు వన్ ఓ క్లాక్ తర్వాత మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే భోజనం చేయాలండి భోజనంలో ఏ రెస్ట్రిక్షన్స్ లేదు ఏ ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఏ డిజీజ్ ఉన్న వాళ్ళకైనా తినే మెథడాలజీ ఎప్పుడైతే మీరు మార్చుకున్నారో ఏ డిజీజ్కైనా ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదు ఏదైతే మీ నాలుగుకి అడిగిందో అది మీరు తినచ్చు ఓకేనా సో ఇప్పుడు తినేటప్పుడు పద్ధతులన్నీ చెప్పేస్తాను ఇంకా నైట్లో వచ్చి నైట్ డిన్నర్ వచ్చి యాక్చువల్లీ సన్ సెట్ లోపల మనం ఫినిష్ చేయాలి అది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ కన్నా అట్లీస్ట్ మీరు వచ్చి ఫినిష్ చేసుకోవాలి డిన్నర్ని సెవెన్ ఓ క్లాక్ కల్లా ఫినిష్ చేసుకొని మనం డిన్నర్ కూడా ఇంకా మీ ఇష్టం నేను టిఫిన్ తినాలా అన్నం తినాలా ఇవన్నీ క్వశ్చన్సే లేదు ఇంకా అవన్నీ రూల్డ్ అవుట్ పక్కన పెట్టండి మీకు ఏది కావాలి ఒకరోజు ఉప్మా కావాలనిపిస్తుందో తినండి పూరీ కావాలనిపిస్తుందో తినండి ఇదే మెథడాలజీలో తినండి అంతే ఇంకా మీకు ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ అనేది ఏ డిసీజ్కి కూడా లేదనమాట తర్వాత త్రీ అవర్స్ నైట్ డిన్నర్ అయిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత ఒక స్పూన్ ఆఫ్ కరకాయ పౌడర్ హాట్ వాటర్లో మిక్స్ చేసి తాగేసేయండి త్రీ అవర్స్ మినిమమ్ ఉండాలి ఎందుకంటే ఫుడ్ తీసుకున్న డిన్నర్ అయిన వెంటనే తాగితే డైజెషన్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది ఈ కరకాయ పౌడర్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే కరకాయ అనేది ఏంటంటే ఆక్సిజన్ని ప్రపంచంలోని ఆక్సిజన్ని రిసీవ్ చేసి స్టోర్ చేసుకుంటుంది ఇది తయారు ఎలా మీరు చేసుకోవాలి మీరు వచ్చి బయట కొనుక్కోకూడదు కరక్కాయ్ ఏంటంటే కర్రక్కాయ్ తీసుకొని దాన్ని కొడితే లోపల సీడ్ ఉంటుంది ఆ సీడ్ని బయట పడేసేసి ఆ తోలు ఉంటుంది కదా దాన్ని రోట్లో వేసి తొక్కాలి బాగా కొట్టి పౌడర్ అవుతుంది అప్పుడు ఒక క్లాత్లో అలా జల్లిపెట్టుకుంటే పౌడర్ లాగా వస్తుంది ఆ పౌడరే మనం యూజ్ చేయాలి మామూలుగా మన షాప్లో కొనుక్కునేది అలాంటి ప్రాసెస్లో ఉండదు కాబట్టి వద్దు అది సో దట్ ఈ కరక్కాయ్ పౌడర్ని ఒక స్పూన్ తీసుకుంటారు ఇది ఏమవుతుందంటే మీ బాడీకి కావాల్సిన ఆక్సిజన్ని కంప్లీట్గా ఇచ్చేస్తుంది అనమాట అంటే ఆక్సిజన్ అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతున్నామంటే ప్రతి మనిషికి కూడా ఆక్సిజన్ అనేది చాలా ఆక్సిజన్ ఉంటేనే మనం బ్రతకగలం అందు కానీ అది ఎలా వస్తుందంటే ప్రాణాయామం చేసుకుంటే ప్రాణశక్తి ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుంది అది ఎలా అంటే మనకి ఎన్ని ఏళ్ళు అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే నేను ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి నాకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేసింది అంటే సిక్స్టీ మినిట్స్ చేయాలి సో మన ఏజ్ని బట్టి అన్ని నిమిషాలు చేస్తేనే మన ప్రతి సెల్కి ఆక్సిజన్ అనేది అందుతుంది అలా లేనప్పుడు అది మన వల్ల చేయడానికి కుదరట్లేదు అంతంతసేపు కాబట్టి మనం ఈ కరెక్కాయ పౌడర్ని తీసుకునేటప్పుడు అది ఆక్సిజన్ని ఇస్తుంది ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనకి ఏర్ ఎలిమెంట్ అనేది ఫిల్ అవుతుంది అనమాట దీంతో ధైర్యంస్తో వన్ డే ఫుల్ అనమాట ఫుల్కి అయిపోతుంది మనకి ఇంకా చిన్న చిన్నవి ఏంటంటే ఇప్పుడు బీపీ ఉంది అన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి అంతా వేరే వేరే చిట్కాలు అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి జనరల్గా ఏంటంటే మనం ఇస్తున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే పల్స్ బ్యాలెన్సింగ్ అనేది మట్టి మట్టిపోసేలాంటిది కాంక్రీట్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కాంక్రీట్ ఫ్లోర్ని పగలగొట్టి దాన్ని మట్టిలాగా చేయడం అనేది ఇప్పుడు చెప్తున్న ఈ డయట్ అనేది ఏంటంటే దానిలో వేసే ఎరువు లాంటిది సో అలాంటప్పుడు ఈ ఎరువు కూడా ఇంపార్టెంటే మెన్నీరు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది కొంతమంది నన్ను అడిగారు కూడా మీరు త్రీ అవర్స్ ఏం తినొద్దు అంటున్నారు కదా పొద్దున్న నేను ఎనిమిది గంటలకు తిని నేను ఒక త్రీ అవర్స్ వెయిట్ చేస్తాను ఎనిమిది గంటలకు తింటే తొమ్మిది పది పదకొండు అంటే పదకొండు పోవట్ల వాళ్ళు నైన్ ఓ క్లాక్ తింటే కూడా త్రీ అవర్స్ నేను ట్వెల్వ్ వరకు వెయిట్ చేస్తాను త్రీ అవర్స్ వద్దు అంటున్నారు కదా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి నేను చెప్పేది త్రీ అవర్స్ వెయిట్ చేయమని కాదు జనరల్గా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది కదా మన బాడీలోని ట్వెల్వ్ మేజర్ ఆర్గన్స్ ఉంటుంది ఒక్కొక్క ఆర్గన్కి యూనివర్స్ టూ టూ అవర్స్ ఎందుకంటే మన బాడీ మన బాడీ ఎనర్జీతో అయినది కదా సో దానివల్ల టూ టూ అవర్స్ ఎనర్జీని మన బాడీ లోపలికి పంపిస్తూనే ఉంటుంది స్టాప్ పని జరుగుతూనే ఉంటుంది మనం ఎక్కడ కూర్చున్నా నిద్రపోయినా దానిపాటుకు ప్రతి ఆర్గన్కి పంపిస్తూనే ఉంటుంది అనమాట దీనిలో మనం మెయిన్గా చూడవలసిన ఆర్గన్స్ ఏంటంటే నైట్ లెవెన్ టు వన్ వచ్చి గ్యాల్బేడర్కి ఎనర్జీ వెళ్తుంది వన్ టు త్రీ వచ్చి లివర్కి ఎనర్జీ వెళ్తుంది ఈ లెవెన్ టు ఫో లెవెన్ టు త్రీ ఈ ఫోర్ అవర్స్ మనం కంపల్సరీ నిద్రపోవాలి అప్పుడే మనకి ఆ యూనివర్స్లోని స్పేస్ ఎనర్జీ అనేది మనకి లోపలికి వెళ్తుంది ఇది కంపల్సరీ నిద్రపోవాల్సిన టైం మళ్ళీ మీరు త్రీ ఓ క్లాక్కి కూడా నిద్ర లేవచ్చు ఎందుకంటే త్రీ టు ఫైవ్ వచ్చి లంగ్స్కి ఎనర్జీ వెళ్తున్న టైం లంగ్స్కి ఎనర్జీ వెళ్తుంది అని అంటే జనరల్గా ఆస్మా పేషెంట్స్ కూడా సఫర్ అయ్యే టైం అది ఎందుకంటే ఎనర్జీ లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి కరెక్ట్గా వెళ్ళేదాకా కొట్టుకుమట్లు ఆడుతుంది ఎందుకంటే బ్లాక్ ఉంటుంది కాబట్టి మెరిడియర్ సో బ్లాక్ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళదు కదా అప్పుడు వాళ్ళు చాలా బ్రీతింగ్ ట్రబుల్ చాలా ఫేస్ చేస్తారనమాట వాళ్ళు సో ఆ త్రీ టు ఫైవ్ అనేది యార్ ఎనర్జీ లంగ్స్కి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి ఆ టైంలో లేచి మీరు ఏ పనైనా చేసుకోవచ్చు ఆ ఫోర్ అవర్స్ నిద్రపోయి మళ్ళీ మీరు లేట్ చేసుకోవచ్చు అంటే చాలామంది మూడు గంటల వరకు మెయిల్ కొనుండి తర్వాత పడుకుంటారు అలాంటి వాళ్ళ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట ఇది ఇప్పుడు త్రీ టు ఫైవ్ లంగ్స్కి వెళ్ళిపోయింది ఫైవ్ టు సెవెన్ లార్జ్ ఇంటెస్ట్ ఎనర్జీ వెళ్తున్న టైం ఆ టైం ఏంటంటే ఆ టైంలో మనం మోషన్స్కి వెళ్ళిపోవాలి ఫైవ్ టు సెవెన్ చాలామందికి నేను కాఫీ తాగితేనే నాకు మోషన్ వస్తుంది పేపర్ చదివితే మోషన్ వస్తుంది కొంచెం వాకింగ్ వెళ్ళి వస్తే మోషన్ వస్తుంది మంచినీళ్ళు తాగితే నాకు మోషన్ వస్తుంది ఇలా ఉంటుంది కదా ఇలా కాకుండా ఫైవ్ టు సెవెన్ ఎనర్జీ బాడీ లోపల ఫ్లో అయినప్పుడు మనం మోషన్స్ స్టూల్స్ పాస్ అవ్వాలి అది రైట్ మెథడాలజీ సెవెన్ టు నైన్ అనేది స్టమక్కి ఎనర్జీ వెళ్తున్న టైం అందుకే స్టమక్కి ఎనర్జీ వెళ్తున్నప్పుడు అది ఎంటీ లాగా ఉండకుండా దాంట్లో మీరు ఏదైనా ఫుడ్ వెయ్యాలి అప్పుడు అది క్వాలిటీ అయిన ఫుడ్గా మారుతుంది అందుకే క్వాలిటీ అయిన ఫుడ్ని సెవెన్ టు నైన్ లోపల తినాలి ఆ సెవెన్ టు నైన్ అందుకే ఎందుకు నేను సెవెన్ టు సెవెన్ థర్టీ చెప్పాను అంటే నైన్ టు లెవెన్ అనేది స్ప్లీన్కి ఎనర్జీ వెళ్ళే టైం స్ప్లీన్ అన్నది ఎలాగంటే ఈ స్టమక్ స్ప్లీన్ రెండు కూడా మదర్ ఎర్త్ ఆర్గన్స్ దీని దీని ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మనం బయట నేచరు ఈ హెల్త్ వేరే ఏది వేరే వేరే కాదు ఇప్పుడు మన ఇంట్లో మదర్ ఉంటారు మనం ఎక్కడో మన పిల్లలు ఎక్కడో ఫారెన్లో అనుకుంటాం పిల్లలకి ఫారెన్ యూఎస్లో చదువుతున్నారు వాళ్ళకి డబ్బులు కావాలి నాన్న అడిగితే నాన్న లేదంటారు అమ్మ ఏం చేస్తుంది డాలర్స్గా మార్చి వాళ్ళకి పిల్లలకి పంపిస్తుంది ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదా నేచర్లో అలాగే మన బాడీలో ఉన్న ఆర్గన్ అయినా మదర్ ఎర్త్ ఆర్గన్స్ అయినా స్ప్లీన్ అండ్ స్టమక్ కూడా అలాగే పనిచేస్తాయి ఈ స్టమక్ టైంలో మనం సెవెన్ థర్టీ లోపల తినేసామనుకోండి ఇది డైజెషన్ అయిపోయిందంటే నైన్ లోపల డైజెస్ట్ అయిపోతే ఇది నైన్ టు లెవెన్ వచ్చి స్ప్లీన్కి ఎనర్జీ వస్తుంది ఈ స్ప్లీన్ ఎక్కడ ఉంటుందంటే స్టమక్ని ఆనుకునే ఉంటుంది అప్పుడు ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే కడుపులో ఏం లేదు డైజెషన్ అయిపోయింది కదా ఈ స్ప్లీన్ ఎనర్జీ అలాగే సేవ్ చేసి పెట్టుకుంటుంది మదర్ ఎర్త్ కదా సేవ్ చేసి పెట్టుకుంటుంది ఇది సేవ్ చేసి ఏమవుతుంది లోపల ఇంకో ఆర్గన్ ఎప్పుడైనా దెబ్బతినింది కిడ్నీయో లే లంగ్స్ ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చింది అంటే ఈ మదర్ ఎర్త్ క్యారెక్టర్ ఏంటంటే ఇది ఎర్త్ ఎనర్జీ అయినా కూడా ఇది వాటర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ కిడ్నీని కాపాడుతుంది అలాగే యార్ ఎనర్జీ ప్రాబ్లంలో పడింది యార్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ ఆర్గన్ని కాపాడుతుంది సో మదర్ అనే క్యారెక్టర్ ఎక్కడైనా ఒకటే నేచర్ అయినా ఒకటే ఇంట్లోనైనా ఒకటే మన ఆర్గన్ అయినా ఒకటే అనమాట సో అందువల్లే ఆ స్ప్లీన్ ఎనర్జీ మనం సేవ్ చేయాలి అనంటే నైన్ టు లెవెన్ కడుపు ఖాళీ ఉండాలి కడుపు ఖాళీ ఉండాలి అని అంటే సెవెన్ టు సెవెన్ థర్టీ కల్లా మనం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి అప్పుడేం తినకుండా డైరెక్ట్గా నేను లెవెన్కి లెవెన్ పైన తినొచ్చా అంటే డెఫినెట్లీ నాట్ ఎందుకంటే స్టమక్కి ఎనర్జీ ఉంటుంది కదా వెళ్తున్నప్పుడు దానిలో ఎంటీ మిక్సీ తిరిగినట్టుగా మిక్సీ పాడైపోతుంది కదా ఎనర్జీ వెళ్ళినప్పుడు దాంట్లో ఫుడ్ ఉండాలి ఆ ఫుడ్ క్వాలిటీ అయిన ఫుడ్గా మారిపోతుంది అందుకే మనం నట్స్ తీసుకోమంటున్నాం నట్స్ అనేది క్వాలిటీ అయిన నట్స్గా మారిపోతుంది మనకి చ మన ఏ టైంలో పడితే ఆ టైంలో నట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఈ టైంలో ఈ ఆనియన్ గార్లిక్ పెప్పర్ తీసుకున్న తర్వాత ఈ నట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది క్వాలిటీ క్వాలిటీ కొలెస్ట్రాల్గా అంటే గుడ్ కొలెస్ట్రాల్గా మనకి ఫామ్ అవుతుంది ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది అనమాట గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది దీంట్లో సో అందుకే ఇలాంటి కరెక్ట్ అయిన మెథడాలజీస్ చెప్తున్నాం మనం సో ఇది తీసుకున్నప్పుడు సెవెన్ థర్టీ లోపల ఫినిష్ చేస్తేనే ఇది డైజెస్ట్ అయిపోతుంది డైజెస్ట్ అయిపోయి కడుపు ఖాళీ అయిపోతుంది స్ప్లీన్ వెయిట్ చేస్తుంది యూనివర్స్లో నుంచి ఎనర్జీ కోసం ఇలాంటి పద్ధతిలో చేసినప్పుడు మనం ఎనర్జీ చే సేవ్ చేస్తాం జస్ట్ లైక్ మంత్లీ మంత్లీ మనం ఒక రికరింగ్ డెపాజిట్ వేసుకుంటున్నట్టుగా డైలీ బేసిస్లో ఈ ఎనర్జీ కానీ మనం సేవ్ చేయడం జరిగితే కనుక ఫ్యూచర్లో ఏ ఆర్గన్స్ లేబతైనా అవి అవే ఒకటి కాపాడుకుంటాయి సో మనం ఇంకా పెద్దగా పెద్దగా మన కష్టం అనేది ఎక్కువగా ఉండదన్నమాట దానివల్లే చెప్తున్నాం ఈ ఆనియన్ గార్లిక్ పెప్పర్ ఎందుకు తీసుకోమంటాము అంటే ఈ ఆనియన్ గార్లిక్ పెప్పర్ మీరు నోట్లో నవెళ్ళినప్పుడు సలైవాతో కలిసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల వెళ్ళి అలా వెయిట్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఏ ప్యూర్ యాసిడ్ మనం టాయిలెట్కి యూజ్ చేసే యాసిడ్ లాగా అనుకుందాం అది దానిలో మనం ప్యూర్ యాసిడ్ ఉన్నప్పుడు బాత్రూంలో పోసినప్పుడు తొందరగా మురికిపోతుంది దాన్ని ఒక లీటర్ నీళ్ళలో కలిపి సామంటే కొంచెం కూడా పోదు అందువల్లే ఈ గార్లిక్ ఆనియన్ పెప్పర్ నవలిన వెంటనే ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల ఉంటుంది దానిపైన మీరు నట్స్ వేస్తుంటారు వేయంగానే ఆ యాసిడ్లో యాసిడ్లో కలిసి అది గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది మనకి తొందరగా డైజెషన్ అయిపోతుంది నైన్ లోపల డైజెస్ట్ అయిపోతుందనమాట ఆ టూ అవర్స్ మనం ఎంప్గా ఉంచడానికి మనకి ఈజీ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది ఆనియన్ గార్లిక్ తిన్నప్పుడు మీకు కారం వచ్చిందని మంచి నీళ్ళు తాగా డైల్యూట్ అయిపోతుంది డైల్యూట్ అయిపోయి ఈ డైజెషన్ ప్రాసెస్ సరిగా ఉండదు సింపుల్ సింపుల్ చిన్న చిన్న విషయాలేనండి కొంచెం మనం జాగ్రత్తగా చూసామనుకోండి ఎక్కువ ఎక్కువ లేదు నేను పేపర్ వద్దు తిన తినలేకపోతున్నాను వదిలేయండి గార్లిక్ తినలేకపోతున్నాను వదిలేయండి సాంబార్ ఆనియన్స్ తినండి స్టార్ట్ విత్ సంథింగ్ ఏది లేకపోతే నేను అది తినలేను ఓన్లీ ఒక నాలుగు మిరియాలు తినండి అక్కడ నోట్లో సలైవా సెక్రెట్ అవ్వాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సీక్రెట్ అవ్వాలి ఆ కారం అదే కాన్సెప్ట్ అది మెంగిన వెంటనే నర్స్ తినాలి లేదంటే ఫ్రూట్స్ తినాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ నట్స్ అంటే ఎందుకంటే తొందరగా గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతాయి మనకి సో హెల్త్ అనేది రోజు రోజుకి రోజు రోజుకి మంచిగా మారడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట మీరు తినే విధానం మార్చుకొని ఏ టైం అనేది మార్చుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడైతే ఆకలి వేస్తే అన్నం తినాలి దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి మనం చాలా చిన్న చిన్న తప్పులు చేస్తాం దాహం వేసినప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగేసి వెంటనే అన్నం తినేస్తాం లేదు ఆకలి వేస్తున్నప్పుడు కొంచెం మంచి నీళ్ళు తాగేస్తాం ఆకలి వేసినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల ఉంటుంది మీరు అన్నం వేస్తేనే అది కరెక్ట్ అయిన ప్రాసెస్లో డైజెషన్ తీసుకుంటుంది ఆ టైంలో మీరు నీళ్లు పోసేస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది సో ప్రతి చిన్న విషయానికి బాడీ మనతో మాట్లాడే భాష అండి ఇవన్నీ కూడా ఆకలి వస్తుంది ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది నిద్ర వస్తుంది మోషన్ వస్తుంది యూరిన్ వస్తుంది అన్నీ కూడా బాడీ మనతో మాట్లాడే భాష కదా ఆ భాషకి కొంచెం ఆ లాంగ్వేజ్కి మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే మనం చాలా హెల్దీగా జీవితాంతం పెద్ద పెద్ద రోగాలు రాకుండా హెల్దీగా మనం బ్రతికేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్